హాయ్, హలో, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు వాణిస్ కిచెన్లో గోధుమ రవ్వతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే కిచడీ అండి. కిచడీ సింపుల్గా అయిపోవటమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడాను. ఎంతో సింపుల్ అండి, అసలు ఈజీగా నైట్ టైమ్స్ డిన్నర్లోకి చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు, లేదు అంటే డైటింగ్ చేసేవాళ్ళు లంచ్లోకి కూడా చేసుకోవచ్చు. డైటింగ్ చేసేవాళ్ళకి ది బెస్ట్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఇదే అండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో ముందరగా మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ ఉంటుంది కదా అది తీసుకున్నానండి. గోధుమ రవ్వ తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది నిదానంగా వేయించండి, పక్కనే ఉండి వేయించాలి. మనం అటు ఇటు వేరే పనులు చేసుకొని వేయించామనుకోండి మనకు అక్కడక్కడ నల్ల నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. అట్లా ఉండకూడదు, ఈవెన్గా అవ్వాలి అంటే దగ్గరే ఉండి మనం ఇట్లా వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టాను వాష్ చేశాక. సో పెసరపప్పు ఏంటంటే కొంచెం ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది మనకి కప్పు కొలతలో తీసుకున్నప్పుడు, బట్ కొలతలుగా తీసుకునేప్పుడు మాత్రం రవ్వతో ఈక్వల్గా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పులో మనం నానపెట్టాం కనుక కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్కి అడుగు పట్టే అవకాశం ఉందన్నమాట. అట్లా పట్టకుండా ఉండటానికి మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే కంటిన్యూస్గా ఇట్లా తిప్పుతూ ఉండండి. పెసరపప్పు అండ్ గోధుమ రవ్వ కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిపోయాక అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకున్నానండి. అలాగే సాల్ట్ అండ్ పసుపు బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టేప్పుడు పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది, అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా తొందరగానే బాయిల్ అయిపోతాయి, అలాగే రవ్వ కూడా. సో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఈక్వల్గా బాయిల్ కూడా అయిపోతాయి. సో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఈ మెజర్మెంట్స్, అంటే 2 కప్స్ తీసుకున్నాను కదా, ఈచ్ కప్పు రవ్వ ప్లస్ 1 కప్పు పెసరపప్పు. సో అందుకని నేను 1 కప్పుకి 4 చొప్పున వాటర్ పోయాలి. ఇప్పుడు 2 కప్పులు అయినాయి కదా, 2 కలిపి. సో అందుకని 8 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చల్లారిపోయినాక గట్టిగా అయిపోతుంది. అండ్ ఇది ఓన్లీ ఫర్ డైట్ చేసే వాళ్ళకే కాదు, ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేయాలి అనుకునేప్పుడు వాళ్ళు వాళ్ళ డైట్లోంచి రైస్ తీసేసేయాలి అంటారు, బ్రౌన్గా ఉన్నవి ఏదైనా యాడ్ చేయమని చెప్తారు. సో అలాంటప్పుడు ఇవి కూడా చేసుకుంటే ఏమవుతుంది అంటే రైస్ని మనం అవాయిడ్ చేయడానికి అవుతుంది, మన స్టమక్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్కి పెట్టేసుకుందాము. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత 5 నిమిషాలు ప్రెషర్ పోయేంత వరకు వదిలేస్తే ఇట్లా అయిపోతుంది. చూడసారా, చూడటానికి ఎంత క్రీమీగా ఉందో, అసలు ఆ పెసరపప్పు ఆ రవ్వ గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి. అందులో నెయ్యితో మనం వేయించాం కదా, ఎంత క్రీమీగా ఉందో చూడండి, అసలు గొంతులో వేసుకుంటే అలా దిగిపోతుందండి. ఇప్పుడు మనం కొంచెం పోపు వేసుకోవాలి. ఘీ ఎలాగా గుడ్ కొలెస్ట్రాలే కనుక ఘీ యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదండి. పెద్దగా పోపు కూడా ఏమీ అయ్యక్కర్లేదు. జీలకర్ర వేసుకుంటే మనకి పెసరపప్పు వేసాము ఇవన్నీ వేసాము కదా, కొంచెం డైజెషన్ ఈజీగా ఉండాలి అంటే మీకు నచ్చినంత జీలకర్ర వేసుకొని ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా డైజెషన్కి చాలా మంచిది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఉడకపెట్టిన ఈ మిశ్రమంలో వేసేసుకోండి. వేసేసి కలిపేసి దీంతోపాటు మన అప్పడాలు ఏదైనా కూడా సర్వింగ్ పక్కన ఇవ్వచ్చండి. అసలు నేనైతే ఏమీ లేకుండానే చక్కగా అలా టీవీ చూస్తూ ఒక బౌల్లో వేసుకొని తినేస్తూ ఉంటాను. ఘీ ఇంకా కావాలి అంటే మీరు వేసుకోండి. ఏమండి చెప్తున్నాను, డైటింగ్లో ఉండే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఎలా చేశారు, మీ ఇంట్లో ఏమన్నారు అన్నది మీరు చెప్తేనే కదా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ చేయండి. మీ డైటింగ్లో కావాల్సిన వీడియోస్ అలాగే షుగర్ కంట్రోల్ చేయడానికి కావాల్సినవి ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ కదా, నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.